నమస్తే అండి. ఎన్నో రోజుల నుంచి మీరు చూస్తున్నటువంటి జంట హత్యల కేసులో ఒక ట్విస్ట్ అనుకోండి, ఒక మార్పు అనుకోండి. సో మీరు ఎక్కడో టీవీలో చూస్తున్నారు కాబట్టి మదనపల్లిలో జరిగిన ఈ ఘటన ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వీళ్ళు అరాచకవాదులు, వీళ్ళు తీవ్రవాదులు, లేకపోతే వీళ్ళు మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు, వీళ్ళ గురించి మనం ఎన్నో రకాలుగా అనుకుంటాం. కానీ ఈ మదనపల్లి వాళ్ళకి తెలిస్తే ఆయన ఎంతోమందికి చదువు నేర్పించాడు, ఎంతోమంది ఉన్నత స్టేజ్లో ఎదగడానికి భార్యాభర్తలు ఇద్దరూ కారణమయ్యారు. ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయే టైంలో వాళ్ళని చదివించమని ఆ కుటుంబాలను ప్రోత్సహించి ఆ కుటుంబాలకు సహాయం చేసి ఈరోజు ఎంతోమంది జ్యుడిషియల్ డిజిగ్నేషన్లోనో ఎంఆర్ఓ డిజిగ్నేషన్లోనో ఒక కోర్టులో న్యాయవాదులుగాను ఎంతోమంది నిలబడి ఉన్నాను సార్. అది గురుదక్షిణ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఈ కారణాలు ఏంటి? ఇలా అంటే సైకాలజీ డిజార్డర్ అంటారు సార్, నేను ఎంఎస్సీ సైకాలజీ కూడా చేస్తున్నాను సార్. గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఈ మార్పు కారణం ఏంటి? స్పిరిచువల్ పవర్ అని మీరు అంటున్నారు సార్. స్పిరిచువల్ పవర్ అంటే ఇది ఒక క్షుద్రుడు, ఒక రుద్రుడు అని రెండు రకాల వేరియేషన్స్ ఉంటాయి. సో మనం వీళ్ళు పూజిస్తుంది ఒక రుద్రుడిని సార్, ఒక క్షుద్రుని కాదు. అంటే ఇక్కడ క్షుద్ర పూజలకి సంబంధం లేదు. ఒక నగ్నంగా కొన్ని అతీతమైన శక్తులు వస్తాయని ఒక బైరాగులో, లేకపోతే అఘోరాలో, లేకపోతే కాశీ అలాంటి ప్రదేశాల్లో మీరు తిరిగే వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళ వల్ల ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు సార్. స్వామి నుంచి అంటే ఒక శివుడి నుంచి శక్తులు వాళ్ళు తెచ్చుకుంటారు, ఆ శక్తులను చదువుకు వాడతారు, ఉన్నత స్థాయిలకు వాడతారు. ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ అమ్మాయి స్పిరిచువల్ పవర్ తెచ్చుకోవడానికి గల ఏకైక కారణం ఏంటంటే సార్, ఆడపిల్లలకి రక్షణ లేదు. ఎప్పుడైతే మన ఒంట్లో స్పిరిచువల్ పవర్ ఉంటుందో మనకి రక్షణ ఉంటుంది. మన మీద ఎటువంటి అగాయిత్యాలు జరగకుండా ఉంటాయనే కాన్సెప్టే ఈ స్పిరిచువల్ పవర్ ఉంది సార్. కాశీలో ఇది పూర్తిగా నేర్పిస్తారు. దీని గురించి కొన్ని నెలలు అక్కడ ఉండి నేర్చుకునే వాళ్ళు ఉంటారు సార్. ఎస్పెషల్లీ ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ స్పిరిచువల్ పవర్ సార్. నేను అదే కాశీలో ఉండి 9 రోజులు ఈ విద్యకు సంబంధించిన పూర్తి నిఘంటువులు నేర్చుకున్నాను సార్. ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరగకుండా ఉండాలంటే మన ఒంట్లో ఉన్న స్పిరిచువల్ పవర్ వల్ల ఏ మగవాడికి మన మీద అటువంటి ఆలోచన కలగకూడదు. మన పర్మిషన్ లేకుండా ఎవరికి మనల్ని ఇబ్బంది పెట్టరు. మనకి ఎటువంటి మగవాళ్ళ నుంచి జరిగే అత్యాచార యత్నాల నుంచి కాపాడుకోవడానికి మన ఒంట్లో ఒక అతీతమైన శక్తి ఉండాలని ఆ స్పిరిచువల్ పవర్ చాలామంది అక్కడ నేర్చుకున్న వాళ్ళు చూసినాను సార్. సో నాకైతే బెస్ట్ ఎగ్జాంపుల్గా నేనే చూస్తున్నాను. సో చదువులో ఒక ఉన్నత స్టేజ్లో ఉండడానికి కానీ, లేకపోతే యూనివర్సిటీలో ఫస్ట్ రావడానికి కానీ, మనకి చదువు మీద ఉండే కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానీ స్పిరిచువల్ పవర్ అనేది చాలా అవసరం. సో వీళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి వచ్చినాను సార్. ఇప్పుడు సార్తో మాట్లాడున్నాను సార్. పూర్వ విద్యార్థులను సార్, మీ వల్ల ఎంతోమంది ఉపయోగపడిన వాళ్ళు ఉన్నాం, దీనికి కారణాలు ఏంటని పూర్తిగా అడుగున్నాము. బట్ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే సోమవారం నుంచి పర్మిషన్ ఉంటుంది, మీ సార్తో చాలా దగ్గరగా కూర్చొని మాట్లాడొచ్చని. నేను ఆయన అడిగాను సార్ స్పిరిచువల్ పవర్ గురించి, పాప ఏ సంవత్సరం నుంచి నేర్చుకుంది సార్, ఆ స్పిరిచువల్ పవర్లో పాప ఇంకేమన్నా అద్భుతాలు లాంటివి చేయాలని చూసిందా, సో ఇది ఫస్ట్గా ట్రై చేసిందా అని అడుగున్నాను సార్. సార్ ఆయన చెప్పిన ఒకటే సమాధానం, అమ్మాయి చదువుకునే దగ్గర నుంచి అంటే భోపాల్ దగ్గర నుంచి ఈ స్పిరిచువల్ పవర్ అనేది నేర్చుకుంటా ఉందమ్మా, దీనివల్ల అతీతమైన శక్తుల గురించి చెప్పలేదు కానీ చదువులో ఒక ఉన్నత స్థాయిలో ఉంటాను, ఎంతోమందికి సహాయం చేస్తాను, ఆడపిల్లల మధ్య ఉండే అగాయిత్యాలు దూరం చేస్తాను, నా చెల్లిని ఎక్కువ కాపాడుకుంటాను, నా చెల్లిని ఎక్కువ 1 స్టేజ్లో నిలబడతాను, చదువు గురించి అమ్మాయి మీద ప్రెజర్ పెట్టకండి, ఒక మంచి గిటార్ నేర్చుకొని ఒక మంచి గిటార్ ప్లేయర్గా ఎంతోమందికి ఆ అమ్మాయి ఆదర్శంగా ఉంటుంది, నా చెల్లిని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలనే అపరిమితమైన ప్రేమ వల్ల జరిగిన అగంతం అయి ఉండొచ్చు సార్. దీనికి కారణాలు ఏంటి, నిజంగానే వీళ్ళకి ఆ స్పిరిచువల్ పవర్ వల్ల ఇలా జరిగిందా, లేకపోతే ఎవరైనా మ్యానిపులేషన్ చేస్తున్నారా? ఎందుకంటే స్పిరిచువల్ పవర్కి ఇంత శక్తి ఉండదు సార్. నాకు తెలుసు నగ్నంగా కొన్ని 1000 శక్తులు వస్తాయి, కొన్ని 100 కోట్ల అద్భుతాలు జరుగుతాయి, కానీ నగ్నంగా చనిపోవడం అనేది ఒక అద్భుతం అనమాట. దీన్ని ఎవరో ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా జరుగుతుందని చెప్పడమే తప్ప వాళ్ళందరూ వాళ్ళు చేసే అవకాశం లేదు. ఇది ఈ ఎడ్యుకేటెడ్ చేయాలి ఈ సబ్జెక్ట్ని. ఇది ఇలా చేస్తే ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తే ఈ శక్తి వచ్చింది, గురువు రాహు కేతు అన్నట్టు కదా. సో దానికి ఒక సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది సార్, అది మాకు మా నేర్చుకునేది కాదు. గురువులు వచ్చి నేర్పించాలి. ఆ గురువు ఎవరు, వీళ్ళని ఎందుకు డైవర్ట్ చేస్తున్నాడు, వీళ్ళ చావులకు ఎందుకు కారణమయ్యాను, ఉన్న వ్యక్తిని కాపాడుకోవాలి సార్. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువ నమ్ముదవుతూ ఉన్నాయి. దేవుడి మీద ఉన్న శక్తి, ప్రతి ఒక్కరికి దేవుడి మీద నమ్మకం ఉంటుంది, శక్తి ఉంటుంది. గుడ్డిగా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈరోజు మనలో కూడా ఉంటారు. కానీ పూర్తిగా చనిపోవాలి చచ్చిపోవాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఎవరో వీళ్ళని ప్రేరేపిస్తున్నారు. వాళ్ళు ఎవరనేది కనుక్కుంటే తప్ప ఈ ఏరియాలో ఉన్నటువంటి ఈ శక్తులు కానీ ఈ ఆత్మలు కానీ అని పూర్తిగా నశించిపోవు, ఎన్నో వేల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడడం కంటే వీళ్ళని నా ప్రేరేపించిన వాళ్ళని శిక్షించడం, వీళ్ళు ఈ పరిస్థితుల్లోంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళని ఏ రకంగా ఈ మదనపల్లికి సర్వీస్ చేశారో అలాగే నిలబెట్టించడం గొప్ప విషయం. ఆ పాపలకి సంబంధించిన, ఆ బిడ్డలు, ఇద్దరు బిడ్డలకు సంబంధించిన 4 కోసేశారు తినేశారు అనేసి, సో అది మాత్రం సాధ్యమయ్యే పని కాదు సార్. ఎందుకంటే ఇది క్షుద్రుడు కాదు, క్షుద్ర పూజలు కాదు, ఇది ఒక రుద్రుడికి సంబంధించిన టాపిక్. దీంట్లో నగ్నంగా ఉండడం వల్ల కొన్ని అతీతమైన శక్తులు వస్తాయని అఘోరాలు చెప్పారు.
సో ఇప్పుడు చనిపోయే ముందు ఒక వ్యక్తి పూర్తి అవయవాలతో చనిపోతేనే ఆత్మ వెనక్కి తిరిగి వస్తుంది. అది ఒక ఆత్మ కానీ ఒక పునర్జన్మ సిద్ధాంతం కానీ ఒక క్షుద్ర పూజకి మీరు అనుకుంటారు కదా దానికి సంబంధించింది కాదు కానీ ఒక రుద్రుడు అంటే ఒక శివుడికి సంబంధించిన కాన్సెప్ట్లో వీళ్ళు ఏదైతే దేవుని గుడ్డిగా నమ్ముతున్నారో ఆ దేవుడికి వీళ్ళు ఆ ఆత్మను వెనక్కి తెచ్చుకునే ఉద్దేశం ఉండుంటే నిజంగా వీళ్ళు ఆ రకమైన మ్యానిపులేషన్లో ఉండుంటే ఖచ్చితంగా ఇది ఇలా నాలిక కోసే అవకాశం లేదు సార్. నాలిక కోసినా కనీసం వేలిరిగిపోయినా ఒంట్లో ఏ ఒక్క పార్ట్ లేకపోయినా ఆత్మ 100% వెనక్కి తిరిగి రాదు. సో ఖచ్చితంగా వీళ్ళు ఆ పని చేసి ఉండరు సార్. ఎందుకంటే బిడ్డలు చనిపోయారని ఈ రోజుకి ఆవిడకి కంటమంట నీళ్ళు రాలేదు అంటే ఆ విషయాన్ని కూడా ఇంకా ఆవిడ నమ్మలేదు. నా బిడ్డలు ఇంకా వస్తారనే అతీతమైన శక్తుల్లోనే ఉన్నారు ఆవిడ. సో నేనేసి ఉండి లేకపోతే ఆ బిడ్డలు వెనక్కి వస్తారని. సో మీరు చెప్తున్న కాన్సెప్ట్లో నాలిక కోయడం అనేది అసలు జరిగే పని కాదు సార్. నాలిక అనేది కొయ్యరు. ఎందుకంటే ఒకవేళ నాలిక కోస్తే ఆత్మ వెనక్కి తిరిగి రాదు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇంత స్పిరిచువల్ పవర్గా మనిషి చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఆ సబ్జెక్ట్ని పూర్తిగా వాళ్ళు అవగాహన తెచ్చుకున్నారు. తెచ్చుకున్నప్పుడు బాడీలో ఏ ఒక్క పార్ట్ పోయినా ఆత్మ వెనక్కి రాదు. అది మనం ఎన్నో ఎన్నో మూవీలో చూసుంటాం. అదే ఊరికే మూవీ అనుకుంటారు. కానీ సబ్జెక్ట్ రిలేటెడ్గా మనం వెళ్ళుంటే జన్మ పునర్జన్మ కాన్సెప్ట్లో ఏ ఒక్క అవయవం పోయినా అది వెనక్కి రాదు. అందుకే అవయవ దానానికి చాలామంది పెద్దవాళ్ళు నిరాకరిస్తారు. ఏ ఒక్క కిడ్నీను కళ్ళు ఇచ్చి మనం ఆ మన వృద్ధాంతాన్నో పునర్జన్మలో చూసుకుందాం మళ్ళీ అవయవాలు ఎంతోమందికి సహాయంగా ఉంటాయినా ఏ ఒక్క అవయవం పోయినా సరే మళ్ళీ మన ఆత్మ అలా ఆకాశంలో తిరుగుతూనే ఉంటుంది. దానికి అతీతమైన శక్తులు ఉంటాయి. దానివల్ల ఇబ్బంది పడతాము. మళ్ళీ పునర్జన్మ ఉండదు అనుకుంటారు. సో ఈ నాలుగు కోయడం అనేది నేను నమ్మను సార్. సో వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ సార్. సో ఈ క్షుద్ర పూజలు నమ్మేవాళ్ళు కాదు. వీళ్ళు పూర్తిగా దేవుని నమ్మారు. కానీ దేవుడు చచ్చిపోమన్నాడా చనిపోయిన ఆత్మ మళ్ళీ వెనక్కి రమ్మన్నాడా అంటే దీని వెనకాల ఎవరో ఉండి వీళ్ళతో చేపిస్తారు. ఎందుకంటే ఏ దేవుడు చెప్పడు. దేవుడు ఇచ్చే సింటమ్స్ ప్రకారమే మేము చేస్తున్నాము అంటే ఇది చెప్పరు. ఇంకొక గమనం ఏంటంటే దీని వల్ల ఎవరికీ నష్టం లేదు. వాళ్ళలో వాళ్లే నష్టపోయారు. వాళ్ళలో వాళ్లే బాధపడ్డారు. సో సమాజానికి కానీ సొసైటీకి కానీ ఏమీ నష్టం లేదు. సో వీళ్ళు జరిగే గుడ్డి నమ్మకాల వల్ల వాళ్ళు బిడ్డలు పోగొట్టుకున్నారు. సో ఈరోజు వాళ్ళు ఈరోజు కారాగారంలో పడి బాధపడుతున్నారు. అంతేగాని ఎవరికి నష్టం లేదు. ఎవరు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాదు. సో వీళ్ళ మూఢనమ్మకాలు అనే కంటే వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ దేవుణ్ణి అతి గుడ్డిగా నమ్ముతున్నారు అని అనుకోవాలి సార్. దీనిలో క్షుద్ర పూజలకు లేదు సార్. ఇది ఓన్లీ రుద్రుడికి సంబంధించిన సబ్జెక్టు. దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే కాశీ లాంటి ఏరియాల్లో దీని గురించి పూర్తిగా చెప్తారనుకుంటున్నాను.